జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారికి నెల్లూరు రూరల్ మండలం 1వ డివిజన్ కోడూరుపాడు గ్రామ ప్రజలు గ్రామంలో జరుగుతున్న కొన్ని ఆక్రమణలపై దోపిడీలపై చర్యలు తీసుకోవాల్సిందిగా వినతి పత్రం అందజేశారు. కోడూరుపాడు గ్రామం నందుగల పెన్నా పరివాహక ప్రాంతంలోని ప్రభుత్వ పోడు భూమిలో కొంతమంది స్థానిక నాయకులు ఫ్లాట్లు వేసి సొంత ఏజెంట్లను నియమించుకొని పొరుగు ప్రాంతాల వారికి ఒక్కొక్క ఫ్లాట్లు 2 లక్షల నుండి 3 లక్షల వరకు అమ్ముకుంటున్నారని ఈ ఆక్రమణలను ఆపవలసిందిగా కోరారు. అదేవిధంగా గ్రామంలోని పెన్న నదిలో ఇసుకను కొంతమంది పెద్ద నాయకులు స్థానిక నాయకుల సహాయంతో సుమారు 33 ట్రాక్టర్లు ప్రతిరోజు ఇసుక తరలిస్తున్నారని, ఈ విషయంపై ప్రశ్నించిన వారిపై దాడులు కూడా చేస్తున్నారని, పెన్న పొర్లు కట్ట కూడా తవ్వేస్తున్నారని, దాని వలన వరదలు వచ్చినప్పుడు పొర్లు కట్ట తెగి నీటి ప్రవాహం ఎక్కువై గ్రామంలో నీటి ఎల్లువ ఎక్కువవుతుందని, కావున ఈ ఇసుక మాఫియా దొంగలను అరికట్టవలసిందిగా కోరారు. అందుకుగాను శ్రీమతి ఆనం అరుణమ్మ గారు కోడూరుపాడు గ్రామ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ గారు శ్రీ కేవీఎన్ చక్రధరబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి ఈ ఆక్రమణలపై చర్య తీసుకోవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగినది. కొంతమంది ఏజెంట్లు పెట్టి ఒక ఫ్లాట్ని 2 లక్షల నుంచి 3 లక్షల దాకా అమ్మటం జరిగింది. అదేవిధంగా రాత్రి ఇసుకను కొంతమంది ట్రాక్టర్లో ప్రతినిత్యము రోజుకు 100 టిప్పులో ఇసుకను బయటకు తరలిస్తున్నారు. దీని గురించి ఈ పోడు భూమిని గురించి ఈ ఇసుకను గురించి జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. దీని మీద రేపు కలెక్టర్ గారిని కూడా కలవబోతున్నాం, తర్వాత మంత్రి గారిని కూడా కలవబోతున్నాం. ఇంతకుముందు దీని గురించి కలెక్టర్ గారికి ఆల్రెడీ ఒక అర్జీ ఇచ్చున్నాము. రేపు మళ్ళీ స్పందనాలు కూడా ఈ విధంగా ఈ అర్జీ ఇచ్చి మా గ్రామ ప్రజల సమస్యను కలెక్టర్ గారికి తెలియజేయాలని కోరుతున్నాము.